ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 20 నుంచి సడలింపులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ కేబినెట్. మరోవైపు తెలంగాణలో కరోనా తీవ్రతను అంచనా వేస్తున్న ప్రభుత్వం సడలింపులు ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న దానిపై కూడా విశ్లేషిస్తున్నారు. ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 20 నుంచి సడలింపులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ కేబినెట్. మరోవైపు తెలంగాణలో కరోనా తీవ్రతను అంచనా వేస్తున్న ప్రభుత్వం సడలింపులు ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న దానిపై విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్లో అందిస్తారు. సోమగోపాల్, 19వ తేదీ మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ మధ్య తెలంగాణ కేబినెట్ సమావేశమై పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని సమీక్షించింది. ముఖ్యంగా లాక్డౌన్ అమలుతో పాటు కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు రైతులకు ఇబ్బంది లేకుండా పంట కొనుగోళ్లు కావచ్చు, అలాగే వ్యవసాయ పనులకు సంబంధించి రిలాక్సేషన్, వీటి మీద పూర్తి స్థాయిలో చర్చించింది. మరొకసారి 19వ తేదీ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయించారు. 19వ తేదీ ప్రధానంగా సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఈ సమావేశం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకవైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుతో పాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని రిలాక్సేషన్ ఇచ్చింది. 20వ తేదీ వరకు యథాతథంగా లాక్డౌన్ అమలు చేసి 20వ తేదీ నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఆ ప్రొడక్షన్ సంబంధించిన పరిశ్రమలకు రిలాక్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకు పనులు జరిగే విధంగా చేయాలని. అలాగే హాట్స్పాట్లుగా 170 జిల్లాలను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చలు, నిజామాబాదు, వరంగల్ అర్బన్, మొత్తం 8 జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే నిర్మల్ జిల్లా ఉంది. అయితే ఇందులో ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వాలనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్ కరోనా నియంత్రణకు ఏకైక మంత్రం లాక్డౌనే, ఇళ్లలో నుంచి బయటకు రాకుండా నియంత్రించడం. ఇప్పటి వరకు దానికి వ్యాక్సిన్ లేదు, ఎలాంటి మందు కూడా కనుక్కోలేదు కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ను అమలు చేయడమే నియంత్రించడానికి ఏకైక మార్గం అని నమ్ముతున్నారు. ప్రధానమంత్రికి కూడా అందరికంటే ముందుగానే ఖచ్చితంగా లాక్డౌన్ను అమలు చేయాలి, పొడిగించాలని ప్రపోజ్ చేసింది కూడా సీఎం కేసీఆర్. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వడం, కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇవ్వడంతో, లాక్డౌన్లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించడంతో సీఎం కేసీఆర్ 19వ తేదీ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీల్లో ఈ తీవ్రత చాలా ఉంది. కేవలం ఢిల్లీకి వెళ్ళొచ్చిన వాళ్ళే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా కొన్ని ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళ నుంచి రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు వాళ్ళకి పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగిస్తే ఎలాంటి ఇబ్బందులు, లాక్డౌన్ సడలిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నది సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా కేవలం హాట్స్పాట్లకే ఈ లాక్డౌన్ అమలు చేసి మిగతా ఏరియాల్లో రిలాక్సేషన్ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం సలహా. దీన్ని నిన్న పూర్తి స్థాయిలో అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా సిఎస్, డీజీపీలు సమీక్ష చేశారు. సీఎం కూడా ఇప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకవేళ రిలాక్సేషన్ ఇస్తే ఇది మరింత ప్రమాదంగా మారుతుందన్నది ప్రభుత్వం అంచనా. దానికి అనుగుణంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 20వ తేదీ నుంచి రిలాక్సేషన్ ఇచ్చినా తెలంగాణలో ఇవ్వాలనా వద్దా అన్న దాని మీద సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ ఒకటే పాలసీ మొదటి నుంచి, బతుకుంటే బలిసాకు తినచ్చు అన్నది పాలసీ. అంటే ఫస్ట్ బతకాలి, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ కావచ్చు, నష్టాలని తర్వాత మనం ఏం చేయాలన్న దాని మీద చర్చిద్దామని, దానికి అనుగుణంగానే 20వ తేదీ తర్వాత ఎలా ఉండాలన్న దాని మీద సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సంతోష్. సోమగోపాల్, అయితే రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ మినహాయిస్తే గ్రీన్ జోన్స్ వరకు సడలింపులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అదే, మిగతా దేశవ్యాప్తంగా ఈ సడలింపు ఇవ్వాలి, ఈ కేవలం హాట్స్పాట్లు, ఈ రెడ్ జోన్లను మాత్రమే
ఇందులో అమలు చేసి ఈ నిబంధనల్ని మిగతా వాటిలో రిలాక్సేషన్ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన సలహా. ఆ సలహాతో తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్న. దానికి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో అప్ టు మే 3rd వరకు అన్ని ఈ నిబంధనలు ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనలన్నీ అమలు చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ కొన్ని జిల్లాలకు రిలాక్సేషన్ ఇచ్చి మిగతా వాటిలో అమలు చేస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్న అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ కేసులు నమోదు కాని జిల్లాల నుంచి పక్క జిల్లాలకు ప్రజలు వలస వస్తారు. అలా వలస రావడంని ఎలా ఆపాలి? దానివల్ల ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక జిల్లాకు పక్కపక్కన ఉన్నటువంటి జిల్లాల్లో ఒక జిల్లాకు వదిలేసి ఇంకో జిల్లాకు అమలు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో మే 3rd వరకు ఈ నిబంధనలను అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం, ప్రజల్ని కాపాడుకోవచ్చా అనే కోణంలో ఈ చర్చ జరుగుతుంది. 19వ తేదీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది సంతోష్. థ్యాంక్ యూ సోమగోపాల్.